హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డత్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఏమైతే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించి చాలా మంది అడుగుతున్నది బ్రో ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఎక్కడ పే చేయాలి అని మనకైతే అడుగుతున్నారు దాంతోపాటు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అదంతా కూడా అయితే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టిగా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టు యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ వచ్చేసినట్టయితే వచ్చేసినట్టు ఒక చిన్న లైక్ చేస్తూ సపోర్ట్ అయితే చేయండి ఇక మెయిన్ ఇక్కడ గమనించినట్టయితే ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఎక్కడ పే చేయాలి ఎలా పే చేయాలి అన్నదే చాలా మంది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది మీరు ఆన్లైన్లో పేమెంట్ అనేది చేస్తారు గుర్తుపెట్టుకోండి మనకు పాలిసెట్కి సంబంధించి వెబ్సైట్ అయితే ఒకటైతే ఉంటుంది ఆ వెబ్సైట్లో ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయడానికి ట్యాప్స్ అనేవి ఓపెన్ అయినప్పుడు మీరు ఆ ట్యాప్స్లోకి వెళ్ళేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేస్తారు ఏదైతే మనకు ఓసీ కానీ బీసీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎస్టీ ఎస్టీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ ఏదైతే ప్రాసెసింగ్ ఫీజ్ ఉందో ఈ ఫీజ్ అనేది మీరు బయట నెట్ సెంటర్ నుంచి అయినా పే చేయచ్చు లేదంటే దగ్గరలో మీసేవా ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళైనా కానీ ఈ యొక్క పాలిటెక్నిక్ సంబంధించి ఆ పాలిసెట్ రిలేటెడ్గా వెబ్సైట్ అయితే ఒకటైతే ఉంటుంది దాని నుంచి పే చేస్తారు మీరు ఇది వరకు ప్రీవియస్గా పాలీసెట్కి అప్లై చేయడం కావచ్చు లేదంటే ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవేది కావచ్చు వెబ్సైట్ ఉంటుంది చూసారా అది ఇక కంప్లీట్గా వర్క్ అయితే చెయ్యి ఆ వెబ్సైట్ కాదు కౌన్సిలింగ్కి సపరేట్ ఇంకొక వెబ్సైట్ అయితే ఉంటుంది ఏపీ పాలిటెక్నిక్ డాట్ నిక్ డాట్ ఇన్ అని చెప్పి మనకు వెబ్సైట్ అయితే ఉంటుంది ఆ యొక్క వెబ్సైట్లో మీరు పర్టికులర్గా కౌన్సిలింగ్ ఫీజు ఆర్ ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయడం అయితే జరుగుతుంది మరి ఇలా ఈ ఫీజు అనేది పే చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయంటే ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దగా డాక్యుమెంట్స్ అనేది అవసరం కాదు జస్ట్ ఏదైతే మీ యొక్క పాలిసీ హాల్ టికెట్ ఉంటుందో ఆ ఒక్కటే మ్యాక్సిమం సరిపోతుంది ఆర్ మీకు రిజల్ట్ ఏదైతే వచ్చి ఉంటుంది కదా ర్యాంక్ కార్డ్ అది ఈ టూ అయితే మీకు అయితే సరిపోతుంది మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు మీ డీటెయిల్స్ చూసారా ఆ యొక్క డీటెయిల్స్ ఉంటే చాలు మీరు ఈజీగా పాలిటెక్నిక్ పాలిటెక్నిక్సైట్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయొచ్చు మేబీ అది ఇంకా వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి అంటే మనకు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయడానికి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఎలా ఉంటుందని ప్రస్తుతానికి అయితే చెప్పడానికి కాదు బట్ అందులో మెయిన్గా గమనించినట్టయితే జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అనేది అయ్యి అక్కడ మీరు ఏదైతే మీ క్యా క్యాష్ ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేస్తారు చేసుకోమంటారు అంటే అక్కడ ఎలా ఉంటుందంటే జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క నేమ్ దాంతోపాటు మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఆ కేటగిరీ ఎంటర్ చేస్తారు ఆ కేటగిరీ ఎంటర్ చేయగానే మీరు ఎంత ఫీజు పే చేయాలన్నది మీకు కింద అయితే చూపిస్తుంది అంత ఫీజు అనేది దాని మీద మీరు సెలెక్ట్ చేసుకొని కింద డిక్లరేషన్ ఉండేసి కింద పే అని అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీకు ఎంతైతే ఫీజు పడి ఉంటుందో అంత ఫీజు అనేది మీరు పే చేస్తే ఫలానా హాల్ టికెట్ నెంబర్ మీద ఇంత ఫీజు అనేది పే చేశారని చెప్పి మీకు రిసిప్ట్ అనేది వస్తుంది ఆ రిసిప్ట్ తీసుకొని ఆ రిసిప్ట్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీకు ఎప్పుడైతే ట్వంటీ నైన్త్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో అప్పుడు మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్తారు కాబట్టి ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయడం పెద్ద టాస్క్ అయితే ఏం కాదు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్ ఫైవ్ మినిట్స్లో పే ఫీజ్ అనేది పే చేయడం అయిపోతుంది దాని గురించి టెన్షన్ అయితే అవసరం లేదు డాక్యుమెంట్స్ కూడా పెద్దగా అవసరం లేదు మీ యొక్క ఏదైతే హాల్ టికెట్ ఆర్ దాంతోపాటు ఏదైతే రిజల్ట్స్ వచ్చిన ర్యాంక్ కార్డు ఉంటుంది కదా ఆ రెండు ఉంటే సరిపోతుంది అగైన్ చెప్తున్నా ఆ రెండు డాక్యుమెంట్స్ మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని జాగ్రత్తగా అయితే పెట్టుకోండి ఇన్ కేస్ జిరాక్స్ లేకపోయినట్టయితే ఫోటో కాపీస్ కూడా మీరు తీసి అలానే అయితే పెట్టుకోండి ఇక కమింగ్ వీడియోస్లో కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి ఏవి కావాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఇది ఫ్రెండ్స్ మనం వీడియోలో అయితే తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ అయితే సబ్స్క్రైబ్